జమ్మూ కాశ్మీర్లోని లదాక్ ఖేరీ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లు వెళుతున్న వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది సైనికులు మృతి చెందారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కేంద్రపాలిత ప్రాంతమైన లదాక్లో ఈ ఘటన జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఓ జవాను హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. పది మంది సైనికులతో కూడిన ఓ ఆర్మీ వాహనం సాయంత్రం 4:45 ప్రాంతంలో అదుపు తప్పి లోయలో పడిందని అధికారులు తెలిపారు. లేహ సమీపంలో ఉన్న నియోమాలోని కేరీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా వారు వెల్లడించారు. 8 సైనికులు సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లుగా తెలిపారు. మరొక సైనికుడు చికిత్స పొందుతున్నాడని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. సైనికుల సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు. గాయపడిన జవాన్ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. లదాక్ ప్రమాదంలో వీర సైనికులను కోల్పోవడం చాలా బాధాకరమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ విషాద సమయంలో యావత్ దేశమంతా మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తుందని ఆయన భరోసా నింపారు. అమరులైన జవాన్లకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.